నా లక్ష్యమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి ఎవరంటే కొద్ది రోజులు అందరూ ఈ మధ్య ఎప్పుడు మేము ఒకరమైనా రావచ్చు, ఇద్దరం కలిసి రావచ్చు, ముగ్గురం కలిసి రావచ్చు అన్నారు. ఇప్పుడు అందులో టీడీపీతో కూడా కలిసి పోవచ్చని అంటున్నారు. ఆయన ఎప్పుడైతే ఓటు చీలకూడదన్నాడో దాంట్లోనే ఎంతమంది వీలైతే అంతమంది కలుస్తామనేది ఉంది. మేము ముందు నుంచి అడుగుతున్నది నిజంగా అది నిర్ణయించేది పవన్ కళ్యాణ్ కాదని అందరికి తెలుసు. ఆయనకున్న ఓటు లాస్ట్ టైం ఇండిపెండెంట్ గా వేస్తే వచ్చిన ఓట్లు చూసినా లేదా ఆయన స్థాయి చూసినా ఆ పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూసినా ఏ రకంగా చూసినా అది నిర్ణయించేది చంద్రబాబు అని అందరికి తెలుసు. 19లో చంద్రబాబు విడిగా పోటీ చేయమంటే విడిగా చేశారు. ఇప్పుడు ఓటు చీలకూడదన్నానంటే కలిసి పోటీ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా దానికి మనం ఆయన ఎట్టు తిప్పి అన్నా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఫైనల్ అర్థమైతే వాళ్ళిద్దరూ కలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు కలిసే ఉన్నారు, అది విడిగా పోటీ చేసినా కలిసే ఉన్నారు, కలిసి పోటీ చేస్తే ఇంకా కలిసే ఉంటారు. డిసైడ్ చేసేది చంద్రబాబు నాయుడు, దాన్ని ఫాలో అయ్యేది పవన్ కళ్యాణ్. మీకు ఏదన్నా కాస్త డిబేట్స్ వాటికి పనికిరావడానికి మీడియాకు లేదా బ్యానర్ హెడింగ్లు కావడానికో కొత్త స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇట్లా ఈ రోజు ఒకటి మొన్న ఒకటి రేపు ఇంకొకటి వస్తుంది ఓ టెంపో బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేదా బేరం పెంచుకోవడానికో చంద్రబాబు నాయుడుతో ఒక్కొక్కసారి అటు ఒక్కొక్కసారి ఇటు మాట్లాడుతున్నారు.